సో శుభం బియ్యాలు ట్రేడింగ్ గురించి మనం మాట్లాడుకుంటాం అండి. ట్రేడింగ్ అనేది ఎవరు చేయాలి, ఏ ప్రోడక్ట్ మీద చేయాలి, ఎందుకు చేయాలి? షేర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ ఏంటంటే, మేము ఇన్వెస్ట్మెంట్ చేసామండి, ఒకసారి హైప్లో వచ్చి మళ్ళీ పడిపోయింది, ఏనాడు మనం ప్రాఫిట్స్ తీసుకోలేదని అనుకుంటాం. షేర్స్ ఇన్వెస్ట్ చేయండి కాదనట్లేదు. ఎవరైతే చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నాడు, ప్యాషన్ ఏదైతే అది చేయొచ్చు, తప్పలేదు. కానీ దేని మీద ఇన్వెస్ట్ చేయాలి అనేది మళ్ళీ ఇక్కడ ఆస్ట్రాలజికల్గా మనకు ఇన్ఫర్మేషన్ అంటూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మిథున లగ్నంలో మనం తీసుకుందాం. మిథున లగ్నం వాళ్ళు ఎవరైనా ట్రేడింగ్ చేయాలనుకున్నారనుకోండి, హోటల్ ఇండస్ట్రీ మీద వాళ్ళు పెట్టచ్చు, రియల్ ఎస్టేట్ మీద పెట్టచ్చు, అదేవిధంగా వాళ్ళు ప్రత్యేకించి ఫార్మా ఇండస్ట్రీ మీద పెట్టచ్చు, ఇలాగ తీసుకుపోతే మిల్క్ అప్పుడంటే డైరీ ఇండస్ట్రీస్ మీద పెట్టచ్చు. అంటే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క ఇండస్ట్రీ మీద మనం డబ్బులు పెట్టినప్పుడు దాని సక్సెస్ఫుల్ అనేది కనబడుతుంది అన్నమాట. అలాగే కర్కాటక లగ్నం మనం తీసుకున్నాం అనుకోండి, కర్కాటక లగ్నానికి అంటే పవర్ ప్లాంట్స్ మీద పెట్టచ్చు, సోలార్ సిస్టమ్స్ మీద పెట్టచ్చు, తర్వాత స్టీల్ సిమెంట్ ఐరన్ మీద పెట్టచ్చు, అంటే స్టీల్ కంపెనీస్లో పెట్టచ్చు, సిమెంట్ కంపెనీస్ మీద పెట్టచ్చు, అలాగే ట్రేడింగ్ చేసేది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి మిథున లగ్నం నుంచి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏ విధంగా అయితే మనం మెడికల్ ఇండస్ట్రీలో పెట్టచ్చు అని చెప్పి ఉన్నాం, హోటల్ ఇండస్ట్రీ అని చెప్పి ఉన్నాము. సో ఒక వ్యక్తి మిథున లగ్నం వాళ్ళు వాటి మీద ఆడుకుంటున్నప్పుడు అంటే ది సక్సెస్ రేట్ విల్ బి వెరీ హై. మనం చూస్తుంటాం నాది మిథున లగ్నం ఏనండి, నేను చక్కగా ట్రేడింగ్ చేద్దామని ఎవరో సిద్ధాంతి గారు చెప్పారు, మేము ట్రేడింగ్ చేస్తున్నామండి, ఒక దాని మీద ఏమో ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఇంకో దాని మీద లాసెస్ వస్తున్నాయి అనుకుంటా, ఈ ప్రాఫిట్ ఇందులో కవర్ అయిపోతుందంట. వీటి కారణం ఏంటంటే బేసిక్గా ఏంటంటే మిథున లగ్నంలో ఉన్నప్పటికీ కూడా మిథున లగ్నానికి సపోర్ట్ చేసే వ్యాపారం ఏమిటి అని దృష్టిలో పెట్టుకుని ఆ వ్యాపార సంబంధించిన వ్యవస్థ మీద మీరు ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయకపోతే ది సక్సెస్ రేట్ విల్ బి వెరీ హై. మిథున లగ్నానికి శుక్రుడు రాజయోగ కారకుడు, అంటే శుక్ర సంబంధమైన వ్యాపారంలో ముందుకెళ్ళాలి. శుక్రుడు దేనికి అధిపతి అని చూసుకుంటాం అన్న, తెల్లని వస్తువుల మీదకి అధిపతి అంటాడు. సో పాల వ్యాపారానికి మనం వెళ్ళచ్చు. శుక్రుడు అని వాడు ఎక్కడ ఉంటాడు ఇంట్లో అని అంటే ఆగ్నేయ స్థానం అంటే వంట స్థలం అంటే ఫుడ్ ఇండస్ట్రీకి వెళ్ళచ్చు. అలాగే ఫార్మా మెడికల్, మిథున లగ్నానికి అధిపతి ఎవరు, బుధుడు, మెడికల్ రంగం. సో మిథున మెడికల్ రంగానికి, సో ఫార్మా ఇండస్ట్రీకి అంటే రెండు ల్యాబ్స్ ఇలాంటివి అనుకోండి, వాటి మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఫుడ్ ఇండస్ట్రీస్, హోటల్స్ ఉన్నాయి పెద్ద పెద్ద, ఐటీసీ అగ్రో ఇండస్ట్రీ అని హోటల్ ఇండస్ట్రీ ఉంది, అలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ హోటల్ ఇండస్ట్రీ షేర్స్ మీద ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఇలా ఏంటంటే ఒక మిథున లగ్న వాళ్ళు ఒక ట్రేడింగ్ చేయాలి అనుకున్న దానికి ఒక పరికరం ఉంది, ఒక పరిస్థితి ఉంది, ఒక వ్యవహారం ఉంది, ఏ విధంగా చేయాలని జ్యోతిషాస్త్రం మనం చెప్తాం అన్నమాట. సో ఆ విధంగా తెలుసుకుంటూ ఎప్పుడైతే మనం ముందు ఎగ్జాంపుల్ కింద చెప్తున్నానో ఆ విధంగా తెలుసుకుంటూ ఎప్పుడైతే ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తారో ది సక్సెస్ రేట్ విల్ బి వెరీ హై. వేరే వస్తువు మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు మీకు 10 రూపాయలు వస్తే వీటి మీద చేసేటప్పుడు 100 రూపాయలు రావచ్చు. సో ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా వెల్ ప్లాన్డ్గా చేయడానికి ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ఫుల్ అనేది హై లెవెల్లో ఉంటుంది. తర్వాత ఫ్రీలాన్స్ ఎప్పుడైతే మనం చేస్తామంటే ఏదో ఒక ఆదాయం కోసం చేయటం, మీరు ఇంట్లో ఇంకొక వ్యవహారం లేక ఉద్యోగం వ్యవహారం లేక ఏం పని చేయాలో తెలియక సరే ట్రేడింగ్ చేసుకుంటూ 100 రూపాయలు 1000 రూపాయలు చేద్దాం అనే సీరియస్ కాన్సెప్ట్తో మీరు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలా చేసేటప్పుడు మాత్రం డెఫినెట్గా ఏంటంటే ఎటువంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ప్రీ ప్లాన్గా ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకుని ఎప్పుడైతే మీరు ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారో ది సక్సెస్ రేట్ విల్ బి హై. ఒక 1 మంత్ తర్వాత అందులో మీకు డబ్బులు కనబడితే ఆ డబ్బులు మీరు ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ట్రై టు డూ దీస్ స్టెప్స్ అన్నమాట, అంటే ఈ టిప్స్ కొద్దిగా తీసుకుని మీరు ముందుకు వెళ్ళాలని ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గం రాజీవం పొందగలుగుతారు. శుభం బియ్యాలు.